తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడ్డ తొలి ప్రభుత్వం గడువు తీరకముందే రద్దవడం బాధేసిందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై మీడియాతో మాట్లాడిన లోకేష్ టీఆర్ఎస్ ప్రచార పర్వంలో కొత్తదనం ఏమీ ఉండబోదన్నారు. తమ ఎమ్మెల్యే ఇతనే అని ప్రజలకు గుర్తు చేయడం తప్ప ఇంకేమీ ఉండదని సెటైర్ వేశారు. ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ ప్రజలకు ఏం చెప్పుకుంటారని, ఫలానా పనిచేశామని టీఆర్ఎస్ గట్టిగా చెప్పుకోగల అభివృద్ది కార్యక్రమం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఐటీ కంపెనీలు పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాలేవీ లేవని, తెలంగాణలో నిరుద్యోగ అభివృద్ది ఇస్తారనుకుంటే ఇవ్వలేదని, రైతు బంధు పథకంతో కౌలు రైతులకు ఉరిగిందేమీ లేదని లోకేష్ విమర్శించారు. ఏపీలో ఒకేడాదిలో నిర్మించిన ఇళ్లను కూడా తెలంగాణలో నాలుగేళ్లలో నిర్మించలేకపోయారని లోకేష్ అన్నారు. బీజేపీతో కలిసేది లేదని చెప్తున్న కేసీఆర్ ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నట్లుగా అనిపిస్తోందని విమర్శించారు. బీజేపీది టీఆర్ఎస్ది వేర్వేరు గోత్రాలు అన్న కేసీఆర్ మాటపై స్పందించిన లోకేష్ అక్రమ సంబంధాలకు గోత్రాలతో పనేంటని కౌంటర్ వేశారు. విభజన సమస్యల పరిష్కారంపై చంద్రబాబు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వని ప్రధాని, కేసీఆర్ అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారని విమర్శించారు. సీఎంలకే దొరకని మోదీ అపాయింట్మెంట్ కేటీఆర్కి ఎలా దొరికిందన్నారు. ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్న టీడీపీకి ఎలాంటి సహకారం అందించని బీజేపీ టీఆర్ఎస్ కు మాత్రం అడగకుండానే అన్నీ చేస్తోందని లోకేష్ మండిపడ్డారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, నిన్న కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ పొత్తుపై రెస్పాండ్ అయ్యారు, ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్ ఎలా కలుస్తుందని చెప్పి ప్రశ్నించారు. దానికి రియాక్షన్ గానే ఇవాళ లోకేష్ ఇంత ఘాటుగా స్పందించారు అనుకోవచ్చా? ఎస్ సౌజన్య, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ చేశారు. ప్రధానంగా కేసీఆర్ కానవచ్చు, కేటీఆర్ వ్యవహార శైలి కానవచ్చు, అటు ప్రధాని నరేంద్ర మోడీ, వీళ్ళ వ్యవహార శైలి అంతా కూడా లోకేష్ మీడియా చిట్ చాట్ లో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేళ్లు ప్రభుత్వం కొలువు తీరుతుందని అంతా భావించాం, కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం అంశం చాలా బాధేసిందని కూడా లోకేష్ అన్నారు. తన ఎమ్మెల్యే ఇతనే అనే విషయం ప్రచారంలో ప్రజలు గుర్తు చేసుకోవడం మినహా టీఆర్ఎస్ ఎక్కడా అభివృద్ధి చేయలేదని కూడా లోకేష్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఏం చెప్పుకుంటారు, ఫలానా పని చేశామని టీఆర్ఎస్ గట్టిగా చెప్పుకోగల అభివృద్ధి కార్యక్రమం ఏమైనా ఉందా అంటూ కూడా లోకేష్ ప్రశ్నించారు. ఐటీ కంపెనీలు పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవని కూడా లోకేష్ అన్నారు. నిన్న మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ టీడీపీ ఆంధ్రోళ్ల పార్టీ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ నారా లోకేష్ రెండు సార్లు మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆంధ్ర వాళ్ళ పార్టీ అనేవాడు ఆంధ్ర పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా పక్కన కూర్చోబెట్టుకున్నారని కూడా ఉదయం జరిగిన చిట్చాట్ లో కూడా లోకేష్ కేసీఆర్ పై విమర్శలు చేశారు. సాయంత్రం జరిగిన చిట్చాట్ లో కూడా ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఆంధ్ర వాళ్ళు లేకపోతే జిహెచ్ఎంసి టీఆర్ఎస్ కైవసం చేసుకోగలదా అంటూ కూడా ప్రశ్నించారు. ప్రధానంగా నరేంద్ర మోడీ కూడా అనేక సార్లు చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు, కానీ కేసీఆర్ కోసం అపాయింట్మెంట్ ఇచ్చారు. అలాగే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అడగంగానే కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని మోడీ కేటీఆర్ కి ఏ విధంగా అపాయింట్మెంట్ ఇచ్చారని కూడా లోకేష్ ప్రశ్నించడం జరిగింది. అలాగే అవినీతి పరుల ఆస్తులను జప్తు చేస్తాం అధికారంలోకి రాగానే అన్న మోడీ ఇంతవరకు ఆ చర్యలు కూడా ఎందుకు తీసుకోలేకపోయారని కూడా చెప్పడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ మద్దతు అనే దానిపై కూడా లోకేష్ తీవ్ర కామెంట్లే చేయడం జరిగింది. బీజేపీతో కలవనని కేసీఆర్ చెప్తున్నారు, కానీ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే కేసీఆర్ నడుస్తున్నాడని కూడా అన్నారు. అక్రమ సంబంధానికి గోత్రాలతో పనేంటి అని కూడా లోకేష్ సీరియస్ కామెంటే చేయడం జరిగింది. మూడు నెలల ముందు టీడీపీతో ఉన్న బీజేపీ టీడీపీ ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా చంద్రబాబు బయటికి వెళ్ళిపోయాడు, కాబట్టి ఆ స్థాయిలో ఒక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకోవాలనే మోడీ అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతే కేసీఆర్ సర్కార్ ఉందో దాన్ని గ్రిప్ లోకి తెచ్చుకున్నాడని కూడా లోకేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటికి రావడంతోనే మిగతా పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మోడీపై వ్యతిరేకత పెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణాదిలో బాగా వేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రాష్ట్రంలో తనకు మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉండాలి, కాబట్టి కేసీఆర్ ని గ్రిప్ లోకి తెచ్చుకొని ఆయన అడగంగానే అపాయింట్మెంట్లు ఇవ్వడం కానివచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ చేశాడని కూడా మోడీ చేశారని కూడా లోకేష్ చిట్ చాట్ లో కామెంట్ చేయడం జరిగింది. ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్న టీడీపీకి ఏపీకి ఏం చేయని కేంద్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకారం అందించిందని కూడా లోకేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సౌజన్య, రైట్ రాకేష్.